నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపాలి కృష్ణారావు సమక్షంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ 6 గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకే ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు అమలు చేయనున్న ప్రజా పాలనా కార్యక్రమంపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనా కార్యక్రమం అమలు తీరుపై ఉభయ జిల్లాల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ఆర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, దన్పల్లి సూర్యనారాయణ, వెంకట రమణారెడ్డి, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, నిజామాబాద్ అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర యాదిరెడ్డి, కామారెడ్డి అదనపు కలెక్టర్ మను చౌదరి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ఉభయ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనుకున్నటువంటి మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దుర్గజ్యోతి కావచ్చు, అలాగే ఇంద్రమీళ్ళు చేయుత, ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు కావివ్వకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేటట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలా, దాంతో పాటుగా ఆ ప్రభావం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒక అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒక అర్హులు కావచ్చు. సో కలగా ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రశ్న బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. సో ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పొందుగా ఉన్న కలెక్టర్ కార్డు చెప్పిన ప్రకారంగా రేపు 28వ ప్రారంభమై వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా దీన్ని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st అందరి సమాచారం సేకరించడం అవసరం. ఇది జరగాలంటే వాస్తవంగా వేరే వాళ్ళు పొలాలకు పోతూ ఉంటారు, వ్యవసాయంలో పోతూ ఉంటారు, ఈ విషయాలు తెలియదు వాళ్ళు, చాలామంది తెలియదు. అన్లీస్ వివిధ పద్ధతి ద్వారా అంటే వివిధ సమాచార సాధనాలు ఎదుర్కొనేవాడు, పేపర్ కావచ్చు, టీవీలు కావచ్చు, కరపత్రాలు కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, టామ్ అంటే సాటిక్ ద్వారా కావచ్చు, అలాగే గ్రామాల్లో ఐక్య మహిళా సంఘాలు, ఐక్య సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరికీ ఈ సమాచారం చేరవేసిన బాధ్యత ఉంది తక్షణమే వివిధ పద్ధతి ద్వారా. కాబట్టి అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్లు అధికారం, బహుశా ఈ 2 జిల్లాలకు సంబంధించి బహుశా 30 మండలాల సంఖ్య కరెక్ట్ తెలియదు, ప్రాబ్లీ 30 సఫిషియంట్ నెంబర్, మోర్ దాన్ ది రిక్వైర్డ్ నెంబర్. సో ప్రతి గ్రామంలో ఏర్పాట్లు చేసి ప్రచారం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఫార్మాట్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మీరు అడ్వాన్స్గా అంటే 28 మార్నింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి చెప్పడం జరిగింది. సో దానికంటే ముందే ఈ యొక్క ఫార్మాట్స్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో దరఖాస్తు అనేది అవన్నీ కూడా గ్రామాల్లో విరివిగా పంపిణీ జరగాలి, అందరికి అందుబాటు ఉండాలి. వాళ్ళు ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ వార్డు కావచ్చు, అక్కడ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఫామ్స్ ఇస్తే అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసుకోలేదు, సమయం పెడుతుంది, మందలను చూసే అవకాశం. ఎందుకంటే ఇందులో ఈ అన్ని స్కీమ్స్ కలిపితే నాకు తెలిసి ఈ పెన్షన్ కావచ్చు, ఈ గృహలక్ష్మి కావచ్చు, ఇవి అన్నింటిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు. సో వందలాది మంది వచ్చే అవకాశం ఉంది.
అక్కడికి వచ్చిన తర్వాత అంటే రద్దీ అయిపోతుంది. సో కాబట్టి మీరు ప్రతి వాళ్ళు ప్రతి ఇంటికి ఇవి చేరవేసే కార్యక్రమం చేయాలి. మీకు ఉన్నటువంటి రకరకాల అధికారులు కాబట్టి అతని వాళ్ళు వచ్చి మీ వీళ్ళని బట్టి మీ మీ జిల్లాలో ఏర్పాటు చేసుకుని మీకు సప్లై చేసి చేయాలి ఒకటి. రెండవది ఆ టీం అధికారులు ఉంటారో ఆ గ్రామాల్లో కానీ వాళ్ళు కానీ సరైన ఏర్పాటు చేసుకోవాలి. అంటే మళ్ళీ ఉదయం నుంచి మధ్యలో బ్రేక్ వస్తా కూడా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఎండ కూడా ఉంటుంది. అంటే టెంట్ చేసుకోవడం కావచ్చు, తొక్కిసినట్టు కూడా బ్యారికేడ్ లాంటిది క్యూ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. నంబర్ ఎక్కువ వచ్చినప్పుడు సింగిల్ టేబుల్ కాకుండా నంబర్ ఆఫ్ టేబుల్స్ వేయడం కావచ్చు. అంటే అంతే ఒకే రోజు కాదు కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి తొక్కిసారి కూడా అవసరం. అంటే ఈ మెసేజ్ కూడా ప్రాపర్గా డెలివర్ చేస్తే ఆతృత తొందర ఉండదు కాబట్టి అందరూ ఒకటేసారి అవసరం ఉండదు కాబట్టి. సో ఈ యొక్క సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఇక దశల వారీగా ఈ యొక్క నిర్ణీత రోజుల్లో ఒక సామాజిక భద్రత కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం సార్ ఒకటి టోటల్గా ఒకటి జిల్లా యంత్రాంగానికి అలాగే గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఏదో క్యాజువల్ దూరంలో కాకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఇందులో టోటల్గా లీనమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పారదర్శకమైనటువంటి పద్ధతిలో. అలాగే జవాబుదారీగా ఉండాలి. తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే డాటా ఎంట్రీ నెంబర్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ ఉంటుంది. కానీ ఇక్కడ పొరపాటు జరిగితే మళ్ళీ ఇంకొకసారి పెట్టడానికి సేమ్ మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ కాబట్టి ఇక్కడ కూడా ల్యాబ్స్ కూడా రెండవది వాట్సాప్. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆల్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయరెడ్డి ఆధ్వర్యంలో మాక్లూరు ఎంపీడీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాక్లూరు మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గడ్డం గంగారెడ్డి, గౌరి ఓడ్డెన్న, కాలగడ్డ దేవన్న, బికారి సత్యమారవి, కేతావత్ రామచందర్ ఎస్టీ నాయకులు ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఎన్నికంటి గంగాధర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు డేగపోశెట్టి, కాంగ్రెస్ పార్టీ మాక్లూరు మండల అధ్యక్షుడు రవిప్రకాష్, మాక్లూరు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, రథోత్సవం, జాతర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రథోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి రథాన్ని పోటీ పడుతూ లాగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సుమలత నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఆరుమూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షిరిడి సాయిబాబా మందిరంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు సాయి మాట్లాడుతూ, ఈ రోజు బాబా దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ దత్తజయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మార్గశిర శుక్ల పౌర్ణిమ దత్త జయంతి, ఇదే దత్త పౌర్ణిమ అంటారు. ఈరోజు దత్తాత్రేయ స్వామి వీసి అభిషేకాలు, అలాగే సాయిబాబా అనుగ్రహం కోసం చెప్పేసి దత్తజయంతి తీసుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 నుంచి కూడా మంచి విశేష పూజ కార్యక్రమం ప్రారంభమై ఒక మధ్యాహ్నహారతితోటి అన్నదాన ప్రారంభమైంది. భక్తులందరూ ఎట్టి అన్నప్రసాదం స్వీకరించి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహానికి అలాగే సాయిబాబా అనుగ్రహానికి కోరుకుంటున్నాం. ఓం సాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు కుడి కాలువ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై త్వరలోనే మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అన్నారు. రూరల్ లో అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపనున్నట్టు ఆయన తెలిపారు. మంచిప ప్రాజెక్టును పాత డిజైన్ లోనే నిర్మిస్తామని, ఒక్క గ్రామం కూడా ముంపునకు గురయ్యే అవకాశం లేదని, అక్కడి ప్రాంత ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, నాయకులు చెలిమ
ఎమ్మెల్యే నర్సయ్య, పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పుష్ప సుభేందర్, పి మహేందర్, ఆనంద్, దుమాల రవి, నర్సరెడ్డి, మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మురళి సార్ కొట్టండి, మురళి అన్న, మురళి సార్కి నర్సరెడ్డి విలేజ్లకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అదే అట్లకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అక్కడికి తీసుకోవాలి యాక్చువల్లీ. కానీ ఎండ ఎండ ఇది కరెక్ట్ నాయ రామడుగు ప్రాజెక్టు నుండి మరి ఇప్పుడు మనం రాబోయే ఈ యాసంగి పంట కొరకు మొత్తము లెఫ్ట్ రైట్ నుండి 7 విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించాం. దానికి సందర్భంగా ఇవాళ మనం నీళ్లు లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు విడుదల చేస్తా ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనం. ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండు ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. తర్వాత లెఫ్ట్ కింద లైట్ కలర్ కొంతవరకు లైనింగ్ అయింది. ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు చెంగలూరు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ మొన్న పోయినసారి వర్షాలకు అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగా ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది. దాని మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండే. ఇవాళ మీకు అందరు కూడా అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు సంబంధించిన టెయిల్ ఎండ్ వరకు కూడా లైనింగ్కు అవసరం ఉన్నది, బ్రీచెస్ అవసరం ఉన్నది మొత్తం కూడా వెంటనే ఎస్టిమేషన్ చేసి పంపించండి. తప్పకుండా మేము సాక్షి చేయించి మనము అంటే కొంచెం లైనింగ్ సగం వరకే అయింది కదా, మొత్తం కాదు కదా, అది కూడా చెప్పిద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైస అయ్యలేదు ఈ అసలు ప్రభుత్వం. చెప్తున్నాడేమో రైతు ప్రభుత్వం అని. సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వలే ప్రాణిత చెవిలో 21 ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. సో ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా ఇంత మటుకు మనం ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనకి ఇంత కొంత నీళ్ళు టెలెండ్ వరకు పోతున్నాయి అంటే కొంతవరకు లైనింగ్ అవ్వడం వల్ల ఇష్యూస్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇది చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు అందరు కూడా నీళ్లు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటాము. సో మీకు ఒకటి ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చెప్పిస్తాం తప్పకుండా. ఇంకా మళ్ళా ఈ ప్రణయిత చెవిళ్ళ 21 ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ పెంచకుండా 1 TMC ఉంది, 1 TMC నీటి అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ 21A మెంటోస్ పల్లెది కానీ మళ్ళీ ఇది మన గడపలు నీళ్ళు కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ కలాస్. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకి. సో ఇప్పుడు ఆల్రెడీ మనము గడిలను బదలు కొట్టినాం, అక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి 29th నాడు మనుషులు విజిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది. సో ఏ క్షణాలైనా కానీ కేసీఆర్ జైలుపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవాళ ఇప్పుడు మొన్న మేము చార్జ్షీట్ పెట్టినాం, చార్జ్షీట్ ఒక దీంట్లో కొంచెం అపోహలు ఉన్నాయి చాలా మంది. చార్జ్షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము, తర్వాత సివిల్ సప్లై మీద పెట్టినాం, ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం. ఈ మూడుట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి. ఇంకొక ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది, తర్వాత పెట్టాం.
అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే వీళ్ళేదో మేము గొప్పగా చేసాం, తెలంగాణ తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసామని మాట్లాడుతున్నాను. ఇవాళ బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది, కానీ బంగారు తెలంగాణ కాలేదు. తెలంగాణ మొత్తం అప్లమయం అయిపోయి ఇప్పుడు తెలుగుల సామెతను కూడా అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం పైసలను తీసుకొచ్చి గంగాపాలు చేసింది. రాజుల పైసా రాళ్లపాలు అంటారు కదా, అట్లా కాకుండా ప్రజల పైసా గంగాపాలు చేసింది. రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, అది 100 ఏళ్ళకి డిజైన్ చేసినారు, ఇవాళ 3 సంవత్సరాలకే కుంగిపోయింది. అక్కడ వాటర్ రిజర్వ్స్ ఇప్పుడు ఖాళీ చేసారు, డీ వాటర్కి చేసారు మాట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది? దానికి మళ్ళా ఎల్ఎన్టీ వాళ్ళతో మన గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు మొదలు చేయమన్నారు, ఇప్పుడు ఏదో చేస్తామని అంటున్నారు, కానీ ఇంకా కరెక్ట్ తెలియదు అది. అంటే ఈ విధంగా అంటే నాణ్యత లోపం, వాళ్ళు చెప్పుకునేది కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పింది, ఇలా కాళేశ్వరం కుంగిపోయేసరికి తీరా వాటర్ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దీంతో ఓన్లీ 40,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు దిగింది. దానికి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 84,000 కోట్లు ఖర్చు పెట్టింది, 125,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 30 TMC కొరకు మళ్ళీ ప్లాన్ చేసి టెండర్స్ చేసి దానికి కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టిను. ఇప్పుడు 1 TMC కాదు, 6 TMC కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. సో అది కాకుండా ఇక్కడ సుందిళ్ళల్లో మొత్తం పంపులు మునిగిపోయినాయి. ఇంకొక ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, అది అంతే ప్రింటింగ్. దాని పర్పస్ ఏంటంటే మీకు అందరు కూడా ఇవాళ మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్నాం అని మాట్లాడుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అందరికీ ఆర్డబ్ల్యూఎస్ కింద నల్ల నీళ్ళు ఇచ్చినాం. అయితే మిషన్ భగీరథ ఒక ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ట్యాంకుల నుండి ఇప్పుడు మన కూచంపాటి ప్రాజెక్టు నుండి కానీ లేకుంటే నాగు సార్ నుండి కానీ శ్రీశైలం నుండి మన నీళ్ళు మంజుర శ్రీరామ్ సార్ నుండి కానీ లేకుంటే పైన సింగు ప్రాజెక్టు నుండి కానీ ప్రాజెక్టుల నుండి సర్ఫేస్ వాటర్ వర్షం నీళ్లు సర్ఫేస్ వాటర్ను శుద్ధి చేసి తాజా నీళ్ళు ఇవ్వాలనే ప్రాజెక్ట్ అది 45,000 కోట్ల ప్రాజెక్ట్. ఇవాళ మీరు చెప్పండి ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నా? ఇందలవై టోల్ ప్లాజా వద్ద ప్లాజా క్యాబిన్ ముందుగా వెళ్తున్న కారును లారీ ఢీకొంది. లారీ ట్రక్ డ్రైవర్ మధ్య మత్తులు అతివేగంతో వచ్చి ముందు ఉన్న కారును ఢీకొని ప్లాజా క్యాబిన్ కి ఎక్కించారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్లాజా క్రేన్ సాయంతో లారీని ప్లాజా సిబ్బంది పక్కకు తొలగించారు. లారీ అతివేగంగా రావడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జై అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతీ ఆశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మన యొక్క భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత వాజ్పేయి గారిని ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సేవల్ని కొనియాడుతూ ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతోనే మనకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు సెక్రటరీ తులసి కుమార్ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా చిన్న పిల్లలకి ఏదైనా ఇవ్వాలి, వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువులు ఇవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి వేదికగా మనకు పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, సేవా దృక్పథం గలవారు నిమ్మల మేడం గారు మరియు నా యొక్క మిత్రులు నరేష్ గారు మరియు మేడం గారు వారు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని ప్రత్యేకంగా ఆర్మూరు నుండి రావడం జరిగింది. మాకు అంటే ఇక్కడ ప్లేస్ కొత్త కానీ వారు కొత్త కాదు, వారిందరూ పిల్లల్ని ఆదరించి వాళ్ళు హక్కులు చేసుకున్న వాళ్ళు కాబట్టి మనము ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా
స్పాన్సర్ గా వివరించినటువంటి రోటరీ సెక్రటరీ తులసి కుమార్ కు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా యొక్క సీనియర్ రోటరీస్ దాము గారు, అదేవిధంగా చౌటి నిమ్మల్ సార్ గారు, అదేవిధంగా రాధాకృష్ణ గారు, ఆనంద్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాలంటే ఒక విషయంలో ఒక రాజకీయ వ్యక్తిగా, ఒక చలోక్తులు విసిరే కవితలు రాసేటువంటి వ్యక్తిగా, భారతదేశం అందరి మనసులు దోచినటువంటి వ్యక్తి అతను, మన మాజీ ప్రధాని. ఒకనొక దశలో అతనికి ఎలక్షన్లో అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మెజార్టీ రాలేదు. ఈ రోజుల్లో మెజార్టీ రాకుంటే వెంటనే ఎంపీలను కొనడము, ఎమ్మెల్యేలను కొనడము, మార్కెట్లో కూరగాయలు కొన్నట్టుగా కొన్ని ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో ఆ సమయంలో అతను అలాంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి అతను ఏం చేశాడు, 6 నెలలు ఉండాల్సిన సమయంలో కూడా 6 నెలల లోపల మెజార్టీ నిరూపించుకోవాలి, అయినా కూడా తనకు మెజార్టీ లేదని తెలుసుకొని 13 రోజుల్లోనే రిజైన్ చేసిండు, రాజీనామా చేసిండు. ఓకే, అంటే ఈ రోజుల్లో అతను ఏం చేస్తుండే, కొనేస్తుండే, వీరులను కొనేసి ఇంకా 5 సంవత్సరాలు అదే విధంగా సీటు మీద ఉండాలని ట్రై చేస్తుండే. అతను అలా చూడలేదు, నాకు మెజార్టీ లేదు కానీ ఎక్కువ సార్ పిలిపించింది బీజేపీ కాబట్టి రాష్ట్రపతి ఏం చేస్తుంది, ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీని ముందుకు పిలుస్తుంది, సోషల్లో ఉంటుంది మీరు. ఓకే, కానీ అతను మెజార్టీ నిరూపించుకోలేని తెలుసుకున్న మరుక్షణము రిజైన్ చేయడం జరిగింది. తర్వాత జరగబడిన ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ వ్యక్తి కాకుండా 5-6 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నటువంటి ప్రధానమంత్రిగా మనకు చరిత్ర పుటలోకి ఎక్కడం జరిగింది. అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. అమెరికాకు భయపడి మన దేశం ఎప్పుడు అణుపరీక్షలు నిర్వహించలేదు, కానీ వాజ్పేయి గారు ధైర్యంతో రాజస్థాన్లో మనకు అణుపరీక్షలు నిర్వహించబడి మన భారతదేశం కూడా అణు ఆయుధాలు కలిసి ఉంది, ఎవరు మన పైన యుద్ధం చేసినా కూడా మనం ధీటుగా ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. సో అతని యొక్క జయంతిని పురస్కరించుకొని మీ అందరినీ కలుసుకోవడం మా యొక్క రోటరీ అదృష్టంగా భావిస్తూ, చిన్న పిల్లలు ముందు చక్కగా చదువుకొని మంచి హోదాలో స్థిరపడాలా, మంచి లక్ష్యం పెట్టుకోవాలి, ఎందుకంటే మన మేడం వాళ్ళు సార్ వాళ్ళు చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మనము చాలా ఉన్నత స్థితిలో ఉండి మనం కూడా ఇప్పుడు మీరు ఎలాగైతే సహాయం పొందుతున్నారో తర్వాత మీరు ఒక నలుగురికి సహాయం ఇచ్చే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనిచో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని IFTU నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన దాసులు హెచ్చరించారు. భారతదేశంలో మహిళలకు సంబంధించి 8 గంటల పనిదినమో రాత్రి 8 తర్వాత పని చేయించకూడదు, పిల్లలతో కూడా పని చేయించకూడదు, అట్లాంటిది ఇవాళ 24 గంటలు పనిచేసేటట్టుగా ఇవాళ అనుమతిస్తున్నారు. 12 గంటలకు కంపల్సరీ పని విధానంగా మార్చబడ్డది. ఇది సమంజసం అనేది కాదు, ఇది రేపు వాళ్ళు కుటుంబాలు చూసుకోలేక పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది, అట్లా మన సమాజం అయితే మన దేశం ఆగమవుతుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీ ఇష్టమైతే మూసేస్తున్నారు, ఇష్టమైన తెలుస్తున్నారు, ఎక్కడ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కనీస వేతనాలు అమలు చేయాలని 2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా 8 గంటల పనిదినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి, వారానికి ఒకరో సెలవుని ఖచ్చితంగా ఆదివారాన్ని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇలా చేయకపోతే కార్మిక లోకం బుద్ధి ఎత్తాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అప్పులకొప్పగా మార్చి మొత్తం కార్మిక చట్టాలను సవరించి కార్మికుల ఉపాధిని దెబ్బకొట్టింది, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మోసం చేసింది. ఎందుకంటే ఎన్నికల్లో జన్ధన్ ఖాతా పేరుతో 15 లక్షలు జమ చేసి అండగా ఉంటుందని చెప్పిన మోడీ సర్కార్ కేవలం హిందూ మతం పేరుతో మత సమరసన దెబ్బతీస్తూ మొత్తం భారతదేశం యొక్క ప్రజల్ని రెండుగా విభజించి కుట్ర చేస్తూ ఉంది, మొత్తం దేశ సంపద అంబానీ ఆధార్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఉడిగం చేస్తూ ఉంది, అప్పచెప్తా ఉంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గతంలో బీఆర్ఎస్ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాబట్టి దానికి గుణపాఠం చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ అయినా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా
ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు వినండి, ప్రజలకు అండగా ఉండాలని చెప్పి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి IFT గా మేము కోరుతా ఉన్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమం సర్పంచ్ చేస్తున్నాం, అందరు సర్పంచ్ సహాయ సహకారాలతో కార్యక్రమం గే ప్రదం చేస్తున్నాం.